అందరికీ నమస్కారం. ఈ జీకెం పెయింట్ ఇంట్రడక్షన్ ట్యుటోరియల్ కు స్వాగతం. ఈ ట్యుటోరియల్లో మనం జీకెం పెయింట్ గురించి తెలుసుకుంటాం. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో జీకెం పెయింట్ ను ఇన్స్టాల్ చేయటం, ఉబుంటు ఓఎస్ 12.04 లో జీకెం పెయింట్ ను ఇన్స్టాల్ చేయటం, అలాగే మనం జీకెం పెయింట్ ఇంటర్ఫేస్ యొక్క మెనూ బార్, టూల్ బార్స్ మరియు ప్యానెల్ గురించి తెలుసుకుంటాం. రిఫరెన్సెస్ విండో, టూల్స్ ఉపయోగించి డ్రా చేయటం మరియు డ్రాయింగ్ ని డాట్ మోల్ ఎక్స్టెన్షన్ తో సేవ్ చేయండి. ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను ఉబుంటు లైనక్స్ ఓఎస్ వర్షన్ 12.04, విండోస్ వర్షన్ 7, జేకెం పెయింట్ వర్షన్ 3.3-1210, ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ 31.0, జావా వెర్షన్ 7. ఈ ట్యుటోరియల్ అనుసరించడానికి మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. సినాప్టిక్ ప్యాకేజ్ మేనేజర్ మీ సిస్టమ్ లో ఇన్స్టాల్ చేసి ఉండాలి. ఉబుంటులో టెర్మినల్ గురించి తెలిసి ఉండాలి. విండోస్ లో కమాండ్ ప్రాంప్ట్ గురించి తెలిసి ఉండాలి. జేకెం పెయింట్ రన్ చేయడానికి మీ సిస్టమ్ లో మీరు జావా ఇన్స్టాల్ చేసి ఉండాలి. ఉబుంటులో సినాప్టిక్ ప్యాకేజ్ మేనేజర్ ఉపయోగించి జావా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఉదాహరణకు ఓపెన్ జేడీకే -7-GRE. జేకెం పెయింట్ గురించి మనం నేర్చుకుందాం. జేకెం పెయింట్ అనేది ఒక 2D కెమికల్ స్ట్రక్చర్స్ ఎడిటర్ మరియు వ్యూవర్. ఇది జావాలో రూపొందించబడిన ఒక ఉచిత మరియు ఓపెన్ సోర్స్ క్రాస్ ప్లాట్ఫామ్ అప్లికేషన్. ఇది స్ట్రక్చర్ డేటాను స్మైల్స్, మోల్ ఫైల్, CML మరియు ఇంచి కీస్ వంటి సాధారణ టెక్స్ట్ ఫార్మాట్లలో ఇంపోర్ట్ మరియు ఎక్స్పోర్ట్ చేయుటకు ఉపయోగపడుతుంది. ఉబుంటు 12.04 ఓఎస్ లో జేకెం పెయింట్ ఇన్స్టాలేషన్ తో ప్రారంభిద్దాం. ఫైర్ ఫాక్స్ వెబ్ బ్రౌజర్ ను తెరవండి. జేకెం పెయింట్ ఇన్స్టాల్ చేయుటకు అడ్రస్ బార్ లో URL http://jkempaint.github.io/ టైప్ చేయండి. జేకెం పెయింట్ డౌన్లోడ్ పేజీకి మళ్లించబడతాము. వెబ్ పేజ్ లో డౌన్లోడ్ ఎ రీసెంట్ జార్ ఫైల్ ఫ్రమ్ గిట్ హబ్ కరెంట్ 3.3-1210 ను గుర్తించండి. ద డెస్క్టాప్ అప్లికేషన్ 6.8 MB పై క్లిక్ చేయండి. సేవ్ ఫైల్ డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది. సేవ్ ఫైల్ పై క్లిక్ చేయండి మరియు ఓకే పై క్లిక్ చేయండి. సేవ్ చేసిన ఫైల్ ని డౌన్లోడ్స్ ఫోల్డర్ నుంచి డెస్క్టాప్ కు తరలిద్దాం. సేవ్ చేసిన ఫైల్ పై రైట్ క్లిక్ చేసి మూవ్ టు డెస్క్టాప్ ను ఎంపిక చేయండి. కొత్త జేకెం పెయింట్ విండోని తెరవడానికి మనకు టెర్మినల్ కావాలి. టెర్మినల్ తెరవడానికి Ctrl+Alt మరియు T కీలను ఏకకాలంలో నొక్కండి. సీడీ స్పేస్ డెస్క్టాప్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి. జావా స్పేస్ జార్ స్పేస్ .jkempaint-3.3-1210.jar టైప్ చేసి ఎంటర్ నొక్కండి. జేకెం పెయింట్ విండో తెరుచుకుంటుంది. జేకెం పెయింట్ ని టెర్మినల్ నుండి మాత్రమే తెరవవచ్చునని గమనించండి. విండోస్ ఇన్స్టాలేషన్ ప్రక్రియకు వెళదాం. విండోస్ ఓఎస్ లో జావాను ఇన్స్టాల్ చేద్దాం. మీ విండోస్ మెషిన్ లో ఫైర్ ఫాక్స్ వెబ్ బ్రౌజర్ ను తెరవండి. అడ్రస్ బార్ లో JRE-7-Downloads టైప్ చేసి ఎంటర్ నొక్కండి. కొత్త వెబ్ పేజ్ తెరుచుకుంటుంది. జావా ఎస్ఈ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ 7-Oracle లింక్ పై క్లిక్ చేయండి. డౌన్లోడ్ పేజ్ తెరుచుకుంటుంది. వెబ్ పేజ్ లో లైసెన్స్ అగ్రిమెంట్ అంగీకరించండి. JRE-7-Windows-i586.exe లింక్ ను ఎంచుకోండి. సేవ్ ఫైల్ డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది. సేవ్ ఫైల్ బటన్ క్లిక్ చేయండి. ఫైల్ డౌన్లోడ్స్ ఫోల్డర్ కి డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడెడ్ ఫైల్ ను క్లిక్ చేయండి. ఇన్స్టాలేషన్ పద్ధతిని అనుసరించి జావాని ఇన్స్టాల్ చేయండి. క్లోజ్ పై క్లిక్ చేయండి. JRE-7 మీ సిస్టమ్ లో ఇన్స్టాల్ అయ్యింది.
జేకెమ్ పెయింట్ ని ఇన్స్టాల్ చేద్దాం. మీ విండోస్ మెషిన్ లో ఫైర్ ఫాక్స్ వెబ్ బ్రౌజర్ ని తెరవండి. విండోస్ లో జేకెమ్ పెయింట్ ఇన్స్టాల్ చేయడానికి అడ్రస్ బార్ లో http://jkempaint.github.io/url టైప్ చేయండి. జేకెమ్ పెయింట్ డౌన్లోడ్ పేజ్ కి మీరు వెళ్తారు. వెబ్ పేజ్ లో డౌన్లోడ్ ఏ రీసెంట్ జార్ ఫైల్ ఫ్రమ్ గిట్ హబ్ కరెంట్ 3.3-1210 ను గుర్తించండి. ద డెస్క్టాప్ అప్లికేషన్ 6.8 MB పై క్లిక్ చేయండి. సేవ్ ఫైల్ డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది. సేవ్ ఫైల్ పై క్లిక్ చేయండి. డాట్ జార్ ఫైల్ డౌన్లోడ్స్ ఫోల్డర్ కి డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్స్ ఫోల్డర్ ఓపెన్ చేసి జేకెమ్ పెయింట్ 3.3-1210 ఫైల్ ని ఎంచుకోండి. అందుబాటులో ఉన్న లేటెస్ట్ వెర్షన్ ని డౌన్లోడ్ చేయవచ్చు. ఎగ్జిక్యూటబుల్ ఫైల్ పై రైట్ క్లిక్ చేయండి. జేకెమ్ పెయింట్ ని తెరచుటకు ఓపెన్ ని సెలెక్ట్ చేయండి. జేకెమ్ పెయింట్ ని తెరచుటకు ప్రత్యామ్నాయంగా మీరు కమాండ్ ప్రాంప్ట్ ని ఉపయోగించవచ్చు. కమాండ్ ప్రాంప్ట్ ని తెరచుటకు విండోస్ మరియు ఆర్ లను ఏకకాలంలో కీబోర్డ్ పైన ప్రెస్ చేయండి. రన్ ప్రాంప్ట్ బాక్స్ తెరుచుకుంటుంది. ఓపెన్ బాక్స్ లో సిఎండి అని టైప్ చేసి ఓకే పైన క్లిక్ చేయాలి. కమాండ్ ప్రాంప్ట్ తెరుచుకుంటుంది. ఇప్పుడు మనము డౌన్లోడ్ చేసి సేవ్ చేసిన డాట్ జార్ ఫైల్ కోసం డౌన్లోడ్స్ ఫోల్డర్ కి వెళ్దాం. ప్రాంప్ట్ వద్ద సిడి స్పేస్ డౌన్లోడ్స్ అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. టైప్ జావా స్పేస్ జార్ స్పేస్ జేకెమ్ పెయింట్ 3.3-1210 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. జేకెమ్ పెయింట్ విండో తెరుచుకుంటుంది. ఒకవేళ కమాండ్ ప్రాంప్ట్ పై ఏదైనా ఎర్రర్ కనిపిస్తే ప్రోగ్రామ్ ఫైల్స్ కు వెళ్లి జావా ఫోల్డర్ ని గుర్తించి దానిపై క్లిక్ చేయాలి. బిన్ ఫోల్డర్ ని గుర్తించి దానిపై రైట్ క్లిక్ చేయాలి. ప్రాపర్టీస్ కి నావిగేట్ చేయండి. C:\programfiles(x86/java/jre7) ఈ అడ్రస్ ని కాపీ చేయండి. మార్గం సెట్ చేయడానికి ఈ దశలను అనుసరించాలి. మై కంప్యూటర్ పై రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ ఆప్షన్ ఎంచుకోవాలి. అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్ పైన క్లిక్ చేసి తర్వాత ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ పై క్లిక్ చేయాలి. సిస్టమ్ వేరియబుల్స్ లో పాత్ కొరకు సెట్ చేయండి. ఎడిట్ పైన క్లిక్ చేయాలి. ఎడిట్ సిస్టమ్ వేరియబుల్ డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది. C:\programfiles(x86/java/jre7) ఈ అడ్రస్ ను పేస్ట్ చేయాలి. ఓకే పైన క్లిక్ చేసి విండోలను క్లోజ్ చేయండి. జేకెమ్ పెయింట్ విండో చూడటానికి ఇలా ఉంటుంది. ఇది దాని మెనూ బార్. మెనూ బార్ ఇలాంటి ఐటమ్స్ ని కలిగి ఉంటుంది. అవి ఫైల్, ఎడిట్, వ్యూ, ఆటమ్, బాండ్, టూల్స్, ఆర్ గ్రూప్స్, టెంప్లెట్స్ మరియు హెల్ప్. టూల్ బార్ జేకెమ్ పెయింట్ తో మీరు పనిచేయడానికి అవసరమైన అన్ని టూల్స్ ను కలిగి ఉంటుంది. జేకెమ్ పెయింట్ విండోలో ఉన్నవి ఎగువన ఫార్మాటింగ్ టూల్స్, ఎడమ వైపు బాండ్ టూల్స్, కుడివైపు రింగ్ టూల్స్ మరియు దిగువన ఎలిమెంట్ టూల్స్. ప్యానెల్ డ్రా చేసిన స్ట్రక్చర్స్ ని డిస్ప్లే చేస్తుంది. ఇప్పుడు జేకెమ్ పెయింట్ ప్రిఫరెన్సెస్ విండోకి వెళ్ళాలి. డ్రా ఏ చైన్ టూల్ పై క్లిక్ చేయాలి. ప్యానెల్ పై 6 కార్బన్ ఆటమ్స్ వచ్చే వరకు చైన్ ని క్లిక్ మరియు డ్రాగ్ చేయండి. కార్బన్ చైన్ ఎలాంటి ఆటమ్స్ ను కలిగి లేదని గుర్తించండి. ఎడిట్ మెనూకి వెళ్లి ప్రిఫరెన్సెస్ వరకు నావిగేట్ చేసి దానిపై క్లిక్ చేయండి. ప్రిఫరెన్సెస్ విండో తెరుచుకుంటుంది. ప్రిఫరెన్సెస్ విండో 2 టాబ్స్ ను కలిగి ఉంటుంది. అవి డిస్ప్లే ప్రిఫరెన్సెస్ మరియు అదర్ ప్రిఫరెన్సెస్. అప్రమేయంగా డిస్ప్లే ప్రిఫరెన్సెస్ ట్యాబ్ ఎంచుకోబడుతుంది.
ఎలాంటి చెక్ బాక్సులు ఎంచుకోబడలేదు అన్నది గుర్తించండి. ఇప్పుడు కొన్ని చెక్ బాక్స్ పై క్లిక్ చేసి అవి మనకి ఎలా ఉపయోగపడతాయో చూద్దాము. మిథైల్ గ్రూప్స్ ని చైన్ పైన చూపించడానికి షో ఎక్స్ప్లిసిట్ మిథైల్ గ్రూప్స్ పై క్లిక్ చేయండి. హైడ్రోజన్స్ ని చూపించడానికి షో ఇంప్లిసిట్ హైడ్రోజన్స్ పైన క్లిక్ చేయాలి. ఈ చేంజెస్ ని అప్లై చేయడానికి అప్లై మరియు ఓకే బటన్స్ పై క్లిక్ చేయాలి. ఉదాహరణకు ఫాస్ఫారిక్ యాసిడ్ ని డ్రా చేద్దాము. డ్రా చేయడానికి ఫాస్ఫరస్ టూల్ పై క్లిక్ చేసి తర్వాత ప్యానెల్ పైన క్లిక్ చేయాలి. ఫాస్ఫేన్ డిస్ప్లే చేయబడుతుంది. ఆక్సిజన్ ఓ టూల్ పైన క్లిక్ చేసి తర్వాత సింగిల్ బాండ్ టూల్ పై క్లిక్ చేయాలి. కర్సర్ ని P పైన పెడితే ఒక చిన్న బ్లూ కలర్ లో ఉన్న వృత్తం కనిపిస్తుంది. 4 హైడ్రాక్సీ బాండ్స్ ని డ్రా చేయడానికి P పైన క్లిక్ చేసి తర్వాత డ్రాగ్ చేయాలి. ఫాస్ఫరస్ ఆటమ్ కింద ఒక ఎర్ర వరుసని మీరు గుర్తించవచ్చు. ఇది ఈ వ్యాలెన్సీ పూర్తి కాలేదు అని సూచిస్తుంది. ఈ వ్యాలెన్సీని పూర్తి చేయడానికి పైన ఉన్న ఫాస్ఫరస్ హైడ్రాక్సీ బాండ్ ని డబుల్ బాండ్ గా మార్చుదాం. డబుల్ బాండ్ టూల్ పైన క్లిక్ చేయాలి. ఎగువన ఉన్న ఫాస్ఫరస్ హైడ్రాక్సీ బాండ్ పైన క్లిక్ చేయాలి. ఫాస్ఫారిక్ యాసిడ్ స్ట్రక్చర్ తయారవుతుంది. స్ట్రక్చర్ లో ఉన్న అన్ని ఆటమ్స్ బ్లాక్ కలర్ లో ఉన్నాయని గమనించండి. ఎలిమెంట్ యొక్క రాస్మోల్ కలర్ ని చూపించడానికి ఎడిట్ మెనూకి వెళ్లి ప్రిఫరెన్సెస్ ని నావిగేట్ చేయాలి. ఈ విండోలో కలర్ ఆటమ్స్ బై ఎలిమెంట్ చెక్ బాక్స్ పైన క్లిక్ చేయాలి. అది ఎలిమెంట్ యొక్క రాస్మోల్ కలర్ ని చూపిస్తుంది. ఈ చేంజెస్ ని అప్లై చేయడానికి అప్లై మరియు ఓకే అనే బటన్స్ పై క్లిక్ చేయాలి. అన్ని ఎలిమెంట్స్ రాస్మోల్ కలర్ లో కనిపిస్తున్నాయని గమనించండి. ఫైల్ ని సేవ్ చేద్దాము. ఫైల్ మెనూ పై క్లిక్ చేసి సేవ్ యాజ్ ని ఎంచుకోండి. సేవ్ యాజ్ డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది. డెస్క్టాప్ ఫోల్డర్ ని ఎంచుకొని ఫైల్ ని డెస్క్టాప్ పై సేవ్ చేయండి. ఫైల్ నేమ్ ని ఫాస్ఫారిక్ యాసిడ్ అని టైప్ చేసి సేవ్ బటన్ పై క్లిక్ చేయండి. ఈ ఫైల్ డాట్ మాల్ ఎక్స్టెన్షన్ తో సేవ్ చేయబడుతుంది. క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ ట్యుటోరియల్లో మనం నేర్చుకున్నవి జేకెం పెయింట్ గురించి, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ పైన జేకెం పెయింట్ ఇన్స్టాల్ చేయటం, ఉబుంటు లైనెక్స్ ఓఎస్ వెర్షన్ 12.04 పై జేకెం పెయింట్ ఇన్స్టాల్ చేయటం, జేకెం పెయింట్ ఇంటర్ఫేస్ లో మెనూ బార్, టూల్ బార్ మరియు ప్యానెల్, ప్రిఫరెన్సెస్ విండో, టూల్స్ ను ఉపయోగించి స్ట్రక్చర్స్ ని డ్రా చేయటం, డాట్ మాల్ ఎక్స్టెన్షన్ తో డ్రాయింగ్ ని సేవ్ చేయటం. అసైన్మెంట్ గా జేకెం పెయింట్ ఇన్స్టాల్ చేయండి. వివిధ మెనూ అంశాలను అన్వేషించండి. ఈ వీడియో స్పోకెన్ ట్యూటోరియల్ ప్రాజెక్ట్ సారాంశాన్ని వివరిస్తుంది. మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో మీరు డౌన్లోడ్ చేసుకుని చూడవచ్చు. స్పోకెన్ ట్యూటోరియల్ టీమ్ స్పోకెన్ ట్యూటోరియల్స్ పై వర్క్షాప్లు నిర్వహిస్తుంది. ఆన్లైన్ పరీక్ష ఉత్తీర్ణులైన వారికి ధృవీకరణ పత్రాలు ఇస్తుంది. మరింత సమాచారం కొరకు contact@spoken-tutorial.org కు రాయండి. స్పోకెన్ ట్యూటోరియల్ ప్రాజెక్ట్ టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగం. దీనికి నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ICT MHRD భారత ప్రభుత్వం సహకారం అందిస్తోంది. ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది. ఈ ట్యుటోరియల్ ని తెలుగులోకి అనువదించినది సాయి కుమార్. ధన్యవాదములు.